హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్ టుడే ఐ కెమ్ అప్ విత్ వెరీ గుడ్ జాబ్ ఆపర్చునిటీ ఫ్రమ్ గూగుల్ కంపెనీ వర్క్ లొకేషన్ ఇస్ హైదరాబాద్ సో విల్ డిస్కస్ కంప్లీట్ డీటెయిల్స్ రిలేటెడ్ టు ది జాబ్ యస్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అప్రెంటిస్షిప్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ స్టార్ట్ అని చెప్పి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు గూగుల్ వాళ్ళు సో అప్లికేషన్స్ ఫర్ దిస్ రోల్ విల్ ఓపెన్ ఆన్ నైన్త్ జులై అని కూడా ఇచ్చారు సో నైన్త్ జూలై నుంచి మీకు అప్లికేషన్ అయితే ఓపెన్లో ఉంటుంది సో జాబ్ రిలేటెడ్ డీటెయిల్స్ చూద్దాము సో ఇదైతే అప్రెంటిషిప్ పొజిషన్ వ్యూయర్స్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ మినిమమ్ క్వాలిఫికేషన్ చూస్తే అసోసియేట్ డిగ్రీ లేదా ఈక్వల్ అండ్గా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లెస్ దెన్ వన్ ఇయర్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ సో ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ ఈ పర్టిక్యులర్ జాబ్ రోల్కి ఓన్లీ థింగ్ ఇస్ క్యాండిడేట్కి స్ప్రెడ్షీట్స్ వర్డ్ ప్రాసెసర్ యూస్ చేసే నాలెడ్జ్ అయితే ఉండాలి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్లో మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అని ఇచ్చారు ఆబ్వియస్లీ ప్రతి నోటిఫికేషన్లో మనం చూస్తాము క్యాండిడేట్కి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి బోత్ రిటన్ అండ్ వర్బల్ అన్ ఇంగ్లీష్ అనలిటికల్ స్కిల్స్ కూడా ఉండాలి ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా ఉండాలి విల్లింగ్నెస్ టు నావిగేట్ ఆంబివియస్ టాస్క్ అని ఇచ్చారు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫైండ్ సూటబుల్ సొల్యూషన్ సీక్ హెల్ప్ అడ్వైస్ వేర్ అప్రోప్రియేట్ అని ఇచ్చారు సో వన్స్ ఏదైనా ఇష్యూ కానివ్వండి ప్రాబ్లం కానీ రైజ్ అయితే సూటబుల్ సొల్యూషన్ని ప్రొవైడ్ చేయాలి అడ్వైస్ ప్రొ ప్రొవైడ్ చేయాలి వెన్ ఇట్ ఇస్ అప్రోప్రియేట్ అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేసుకోవాల్సినవి రెస్పాన్సిబిలిటీస్ రిలేటెడ్ వ్యూర్స్ చాలా క్లియర్గా ఇచ్చారు వి నీడ్ టు కోఆర్డినేట్ విత్ ఇంటర్నల్ రిసోర్సెస్ ఫర్ ఫ్లానస్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రాజెక్ట్ అని ఇచ్చారు సో ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇంటర్నల్ రిసోర్సెస్తో కోఆర్డినేట్ అయ్యి వాటిని రిజాల్వ్ అయితే చేయాలి షేర్ రిలవెంట్ డాక్యుమెంటేషన్ అండ్ రిపోర్ట్ విత్ ప్రాజెక్ట్ టీమ్ అని ఇచ్చారు రిలేటెడ్ టు ది ప్రాజెక్ట్స్ ఆబ్వియస్లీ వీ నీడ్ టు షేర్ డాక్యుమెంట్స్ అండ్ రిపోర్ట్స్ రెగ్యులర్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి టు స్టేక్ హోల్డర్స్ అని ఇచ్చారు అండ్ అలాగే ఎన్ష్యూర్ దట్ డాక్యుమెంటేషన్ పార్ట్ క్రియేటింగ్ పార్ట్ రిలేటెడ్ టు ది ప్రాజెక్ట్ ఆన్ టైమ్ ఉండాలి అండ్ రివ్యూయింగ్ ది రిపోర్ట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు

అబౌట్ దిస్ జాబ్ చేస్తే జాబ్ రిలేటెడ్ డీటెయిల్స్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అప్రెంటెషిప్ ఈస్ బిల్డింగ్ పైప్ లైన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అనలిస్ట్ ఎక్రాజీ ఇండస్ట్రీ యాక్టివ్లీ బ్రిడ్జింగ్ ది గ్యాప్ బిట్వీన్ టెక్నికల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అని ఇచ్చారు డెవలప్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఫోకసింగ్ ఆన్ సాఫ్ట్ స్కిల్స్ నీడెడ్ ఫర్ ఎఫెక్టివ్ చేంజ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అని వర్క్ రిలేటెడ్ కూడా మెన్షన్ చేశారు సో ఎవరైతే ఇంట్రెస్టెడో మెయిన్లీ ఎలిజిబుల్ అప్లై చేసుకోండి డిగ్రీ చేసి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ పొజిషన్స్కి వెళ్ళిబిన్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ త్రూ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను విఆర్స్ ప్లీజ్ టు లైక్ ది వీడియో సో దట్ నీడీ పీపుల్ వరకు అయితే ఇన్ఫర్మేషన్ చేరుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ విఆర్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్ స్టేట్ ఇన్ టు ఛానల్ సబ్స్క్రైబ్ ఛానల్ టు రిసీవ్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ టైమ్ టు టైమ్